హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఈరోజు నేను మీకు చూపిస్తుంది ఏంటంటే హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్. ఆల్రెడీ మన ఛానల్లో హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ నేను తయారు చేశాను, అదే పద్ధతి, కాకపోతే కొంచెం ఒకటి రెండు చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. మా ఇంట్లో నేను చేసుకుంటూ మీకు కూడా మళ్ళీ ఒకసారి చూపిద్దామని వీడియో కూడా తీశాను. ఇంక ఇక్కడ హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఒక గిన్నెలోకి నేను ఒక లీటర్ కొబ్బరి నూనె, గానుగ కొబ్బరి నూనె తెప్పించాను. అలాగే ఒక అర లీటరు ఆముదం తీసుకున్నాను. ఈ రెండింటిని కూడా ఈ గిన్నెలో వేసేసుకొని ముందు రోజే నా దగ్గర మందార పువ్వులు కొన్ని ఉంటే ఆయిల్లో వేసేసి అలా పెట్టేశాను. ఈ ఆయిల్ని మరిగించుకోవటానికి వీలుగా ఉండేలా ఒక వెడల్పు గిన్నెలో వేసేసుకోండి ఈ ఆయిల్ అంతా కూడా. ఇప్పుడు నేను ఇక్కడ మరికొన్ని మందార పూలు తీసుకున్నాను. నేను మందార పూలు దాదాపుగా ఒక 20 పాతిక వరకు తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే కొంచెం తక్కువైనా పర్వాలేదు. ఇక్కడ నేను ఒక 10 వరకు ఉసిరికాయలు తీసుకున్నాను. ఇప్పుడు మనకు ఉసిరికాయలు వచ్చే సీజన్ కదా, పోయినసారి నేను ఉసిరికాయలు వేయలేదు హెయిర్ ఆయిల్లో. ఉసిరికాయలు హెయిర్కి మనకు చాలా రకాలుగా మంచి చేస్తుంది. అలాగే 2 టేబుల్ స్పూన్లు మెంతుల్ని ముందు రోజు నైటే నానబెట్టేసుకోండి. ఒకసారి కడిగేసుకొని ఒక ఉల్లిపాయ తీసుకొని పొడవుగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే కొంచెం ఒక మూర పొడవు ఉన్న కలబందను కూడా ఒకసారి కడిగేసి శుభ్రంగా ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఒక గుప్పెడు కరివేపాకు, ఒక గుప్పెడు గోరింటాకు వేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు అలాగే మెంతులు కూడా వేసేసుకోండి. నానబెట్టిన మెంతులు ఇవి రెండు కూడా మిక్సీ పట్టేసి వేసుకోవాలి. పోయినసారి నేను అలాగే వేసేసాను. ఇంకా ఇలా వేస్తే మనకు మంచిగా ఆయిల్లో పడుతుందని ఇలా మిక్సీ పట్టి వేసాను. ఇంక ఇక్కడ మీకు నేను చూపించినవన్నీ కూడా మిక్సీ పట్టి వేసేసుకోండి. వాటర్ వేయకండి. కరివేపాకు, గోరింటాకు లాంటివి కూడా ఒకసారి శుభ్రంగా కడగండి. ఎందుకంటే మనం ఇంటి దగ్గర చెట్ల వే కోసుకున్నా కూడా మట్టి లాంటిది ఉంటుంది, అది లేకుండా ఉంటుంది. ఇంక మనం ఈ ఆయిల్లో వాడినవన్నీ కూడా మనకి హెయిర్కి అన్ని రకాలుగా మంచి చేస్తాయి. మనకి జుట్టు ఊడిపోకుండా ఉంటుంది, అలాగే దురద లేకుండా ఉంటుంది, చుండ్రు రాకుండా ఉంటుంది. జుట్టు పెరగటానికి, జుట్టు నల్లగా నిగనగలాడుతూ ఉంచటానికి, తలనొప్పిగా ఉంటే తగ్గటానికి అన్ని రకాలుగా కూడా మనకి ఉపయోగపడుతుంది. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ పట్టి వేసుకున్నాం కదా, చేతితో ఒకసారి అంతా బాగా ఈ ఆయిల్లో కలిసే వరకు కలపండి. ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఈ గిన్నె పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఈ ఆయిల్ మరిగేలాగా మరిగించుకోండి. ఈ ఆయిల్ చేసిన వాళ్ళు చాలా బాగుంది అని నాకు చెప్పారు. మాకు ఇంట్లో కూడా నేను ఇదే వాడతాను కాబట్టి నాకు కూడా చాలా బాగా నచ్చింది. జుట్టు అయితే అస్సలు ఊడదు. ఒకసారి వాడకపోతే మాత్రం తప్పకుండా ఇలా చేసుకొని వాడండి. హెయిర్ అంటే అందరికీ ఇష్టమే కదా. ఇందులో వాడినవన్నీ కూడా మనకు చాలా వరకు అందుబాటులో తేలిగ్గా దొరికేవే. ఇంక ఇప్పుడు ఆయిల్ మనకు కొబ్బరి నూనె కాబట్టి పొంగొస్తూ ఉంటుంది. ఇలా గెరెట్తో తిప్పుతూ ఉండండి. కొంచెం గిన్నె పెద్దగా ఉన్నదే పెట్టుకోండి, లేకపోతే పొంగిపోతుంది పైకల్లా ఆయిల్ ఉంటే. వీలైనంత వరకు కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ గానుగు నుంచి తెచ్చుకోండి. ఒకవేళ దొరకకపోతే చేసేదేముంది, మామూలుదైనా తెచ్చుకోండి. ఇంక ఇలా 10 నిమిషాలు మరిగిన తర్వాత, పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఆయిల్ని మనం వడకట్టేసుకోవాలి. ఇలా స్ట్రైనర్లు ఉంటాయి కదా మన ఇంట్లో, దానికి ఒక క్లాత్ పెట్టేసి వడకట్టేసుకోండి. మనం ఇందులో ఆముదం వేసాం కదా, ఆముదం వల్ల జిడ్డుగా ఉంటుందేమో అనుకుంటారేమో. ఒక ఆయిల్ మనకి ఎంత జిడ్డుగా ఉంటుందో అంతవరకే జిడ్డుగా ఉంటుంది, అంతకన్నా ఎక్కువ జిడ్డుగా అయితే మాత్రం ఉండదు. ఇంక ఇందులో ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టి వేయటం వల్ల కొంచెం ఇది వడకట్టుకోవటమే లేట్ పడుతుంది. నిదానంగా జాగ్రత్తగా వడకట్టేసుకోండి. ఇలా చేసేసుకొని వారానికి కనీసం 3-4 సార్లు ఈ ఆయిల్ తలకు పట్టించుకోండి. మీకు జుట్టుకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా తగ్గిపోతుంది. మౌనికి కూడా ఈ ఆయిల్ వాడకముందైతే జుట్టు ఎంతగా ఊడిపోయేదో అలాంటి టైంలో ఈ ఆయిల్ చేసి వాడింది, బాగా కంట్రోల్ అయింది. జుట్టు అస్సలు ఊడట్లేదు, తను వెళుతూ కూడా తీసుకొని వెళ్ళింది. ఇంకా ఆయిల్ వడకట్టేసుకోవటం అయిపోయింది. మనం ఇందులో వడకట్టుకున్న తర్వాత ఇలా ఈ పిప్పు వస్తుంది కదా, ఇదంతా కూడా ఒక ప్లేట్లో వేసేసి ఎండ్లో పెట్టేసుకోండి. ఏం చేసుకోవాలో నేను చెప్తాను ఇప్పుడు మీకు. చేశానంటే నేను ఇలా తీసిన తర్వాత ఎండ్లో పెట్టేస్తాను. ఇలా ఎండ్లో పెట్టుకొని ఇలా పొడి పొడిలాడుతూ అయిపోతుంది. ఇందులో మనకు చూడండి ఆయిల్ ఆయిల్గానే ఉంది కదా. ఇప్పుడు ఇది పొడి పొడిలాడుతూ ఎండిపోయిన తర్వాత దీన్ని ఒక్కసారి మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇది పొద్దున్నే నేను రాత్రి తీయటం దీన్ని మర్చిపోయాను, పూర్తిగా ఎండిపోయింది. కొంచెం మెత్తగా అయినట్టు అయింది, మళ్ళీ పూట ఎండ్లో పెడతాను. ఇలా మీరు కొంచెం 2 టేబుల్ స్పూన్లు
ఒకేసారి మిక్సీ పట్టేసుకోండి, పొడి పొడిలాడుతూ ఉండగా. మిక్సీ లేదంటే కనుక ఇలా కొంచెం 2 టేబుల్ స్పూన్లు ఇందులో వేసుకొని, ఇందులో కొంచెం పెరిగేసుకొని కనుక మిక్సీ పట్టేసుకొని తలకి హెన్నాలు పట్టించుకొని ఒక అర్ధగంట ఆగిన తర్వాత స్నానం చేస్తే మన జుట్టు సిల్కీగా బాగుంటుంది. చక్కగా మంచి పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు తలక పెట్టుకొని ఒక అర్ధగంట ఆగి స్నానం చేస్తే హెయిర్ బాగుంటుంది. ఇలా మనం స్టోర్ చేసుకుంటే కనుక ఇందులో మనకేమి బూజు అలాంటిది ఏమీ రాదు, ఎందుకంటే మనం ఎక్కడా కూడా వాటర్ వాడలేదు కాబట్టి ఇది ఇలాగే ఉంటుందన్నమాట. ఒక కవర్లో కానీ ఏదన్నా డబ్బాలో వేసైనా ఉంచేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ పూట ఎండలో పెట్టేసి నేను ఇలాగే ఉంచేస్తాను. ఎప్పుడప్పుడు పెరిగేసుకొని మిక్సీ పట్టుకుంటా. మీరు కావాలంటే ఒకేసారి మిక్సీ వేసేసుకొని ఒక కవర్లోనన్నా దేనిలోనన్నా వేసుకొని తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు పెరుగులో ఒక స్పూన్ వేసుకొని అయినా కలిపేసుకోవచ్చు. ఈ ఆయిల్లోకి నేను తీసుకున్నది రెక్క మందార పూలు. మీకు ఒకవేళ మందార పూలు ఎక్కువ దొరకకపోతే కొన్ని మందార ఆకులైనా వేసుకోండి. హోమ్ మేడ్ ఎయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది మనకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.